Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. ఈ వీడియోలో మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ లెవెల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. దాని తర్వాత రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మాట్లాడుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నట్లయితే మన అనాలిసిస్ వీడియోను ప్రతిరోజు గమనించడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ మార్కెట్ మనము తర్వాత రోజు కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ లెవెల్స్ని అయితే డిస్కస్ చేసుకుంటున్నాము, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని, అలాగే స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ని కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. మార్కెట్ తర్వాత రోజు డైరెక్షన్ని కూడా ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ అనాలిసిస్ కనుక మనం రోజు గమనిస్తున్నట్లయితే, అనాలిసిస్ చేస్తున్నట్లయితే ఎక్కడ మనం ఎంట్రీ ఇవ్వాలి, అలాగే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. తద్వారా మనము ట్రేడింగ్ ప్లాన్లు అయితే ఈజీగా చేసుకొని ట్రేడింగ్లో ప్రాఫిటబుల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మనము మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మన అనుకున్న డైరెక్షన్లో కాకుండా వేరే డైరెక్షన్లో కనుక నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ వెళ్తున్న పక్షంలో ఎక్కడ మనం స్టాప్ లాస్ని ప్లే చేయాలి, ఎక్కడి వరకు వెళ్ళి ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉందనేది మనం ఈ అనాలిసిస్ చేయడం వల్ల, ప్రతిరోజు గమనించడం వల్ల మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం నిఫ్టీ యొక్క డే చార్ట్లో ఉన్నాము. మనం గమనించినట్టయితే గత కొన్ని వారాలుగా నిఫ్టీ అనేది ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది. 15,900 నుంచి 15,500 రేంజ్లోనే ట్రేడ్ అవుతూ వచ్చింది. ఒక మంచి సపోర్ట్, ఒక మంచి న్యూస్ ద్వారానే నిఫ్టీ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉంది. పోయిన వారం కూడా నిఫ్టీ 15,900 టచ్ అయ్యి బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేసింది. తర్వాత మళ్ళీ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. తర్వాత గురువారం రోజు కరోనా డెల్టా వేరియంట్ న్యూస్ వల్ల యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు డౌన్లోకి వెళ్ళాయి. వెంటనే మన మార్కెట్ కూడా రియాక్ట్ అయ్యి నిఫ్టీ ఆల్మోస్ట్ 150 పాయింట్లు అయితే ఆ రోజు డౌన్ అవడం జరిగింది. ఇక శుక్రవారం రికవరీ అయితే మార్కెట్లో జరిగింది. ఈ 15,600 రేంజ్ లో సపోర్ట్ని తీసుకొని రికవరీ అవ్వటం జరిగింది. ఈ వీక్లో ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మాట్లాడుకున్నట్లయితే నిఫ్టీ మరలా 15,900 అబోవ్ని క్రాస్ అవడానికి ట్రై చేయడం జరగవచ్చు అనేది మనం గమనించవచ్చు. ఈ వీక్లో గమనించినట్లయితే మేజర్గా ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఈ రిజల్ట్స్ని బట్టి నిఫ్టీ అనేది బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం గమనించవచ్చు. బ్రేక్ అయిన పక్షంలో 15,900 అనేది నెక్స్ట్ వీక్లో కనుక ఈ 15,900 రేంజ్ అనేది బ్రేక్ అయితే తర్వాత నుంచి 15,900 అనేది ఒక సపోర్ట్ కింద ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మార్కెట్లు బుల్లిష్ వ్యూలోనే ఉండొచ్చు అనేది అయితే మనం గమనించవచ్చు. ఈ 16,000 రేంజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్మాల్ పుల్ బ్యాక్ అనేది జరిగే అవకాశం మార్కెట్లో గమనించవచ్చు మనం. ఇక సోమవారము నిఫ్టీ ఎలా ఓపెన్ అవ్వచ్చు అనేది ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఇప్పుడు పాజిటివ్లోనే ఉంది. ఒకవేళ ఏ విధమైన నెగిటివ్ న్యూస్ కనుక రాకపోతే రేపు మార్కెట్లో ఓపెన్ అయ్యడానికి ఏషియన్ మార్కెట్లో పాజిటివ్లో కనుక ఉన్నట్లయితే మన నిఫ్టీ వచ్చేసి దాదాపుగా 50 నుంచి 100 పాయింట్ల గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 15,800 దగ్గరికి దిగువన లేదా సరాసరి ఎగువన కానీ రేపు నిఫ్టీ ఓపెన్ అవ్వచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం మనము లెవెల్స్ని అయితే డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఈ 15,800 లెవెల్ అనేది రేపు నిఫ్టీలో ఒక మంచి కీ లెవెల్ కింద ఉంటుంది. రేపు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా మార్కెట్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఒకసారి మాట్లాడుకుందాము. రేపు గ్యాప్ అప్ ఈ 15,800 అబోవ్ కనుక మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మార్కెట్లో బుల్లిష్ వ్యూ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నది. అలా కాకుండా ఈ 15,800 బిలో కనుక నిఫ్టీ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి ఈ 15,800 రేంజ్కి వచ్చినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అయ్యి సెల్లింగ్ చేసే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఈ జోన్లో నిఫ్టీ రేపు మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈ జోన్లో సెల్లింగ్ మరియు బయింగ్ జోన్లు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కిందకు వచ్చినప్పుడు ఈ 15,600 రేంజ్ రేపు కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే 15,600 ఫర్దర్గా 15,400 వరకు నిఫ్టీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంది.
రేపైతే నిఫ్టీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం పాజిటివ్లోనే గ్యాప్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి నిఫ్టీ పైకి వెళుతున్నప్పుడు ఈ 15,800 దగ్గర ఒకసారి మనం గమనించాలి. ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ ఏరియాలో అయితే మనకి సెల్లింగ్ సైడు ట్రేడింగ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఈ ఏరియాలో కన్సల్టేషన్ జరిగితే ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం నిఫ్టీలో కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ 15,900 అనేది ఒక ఆల్ టైమ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కనబడుతుంది. ఈ 15,900 దగ్గరికి వచ్చినప్పుడు మరలా తిరిగి నిఫ్టీని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ నుంచి బ్రేక్ చేసి పైకి వెళ్ళే అవకాశాలు అయితే నెక్స్ట్ వీక్లో కనబడుతున్నాయి. ఈ ఏరియాలో కన్సల్టేషన్ జరిగేటప్పుడు మనము సెల్ సైడ్ అయితే ఉండటానికి ప్రయత్నించకూడదు అనేది నా భావన. ఇక్కడ చూసి ప్రైస్ రిజెక్షన్ బట్టే మనము సెల్ సైడ్ తీసుకోవాలనేదే నా ఉద్దేశం. ఇక రేపు నిఫ్టీలో ట్రేడ్ ఐడియాలను గమనిద్దాము. ఈ 15,800 అనేది ఒక సెల్ జోను, అలాగే పైన బై జోను నాకు కనబడుతున్నది. 15,800 అబోవ్ కనుక ఓపెన్ అయితే ఇక్కడి నుంచి నేను వెంటనే బై పొజిషన్ అయితే తీసుకొను మరలా తిరిగి రీటెస్ట్ అయితే చేయడానికి వెయిట్ చేస్తాను. ఇక్కడ రీటెస్ట్ చేసినప్పుడు సపోర్ట్ను బట్టి అయితే నేను బై పొజిషన్ తీసుకుంటాను. ఒకవేళ రేపు మార్కెట్లో నిఫ్టీ ఈ ఏరియాకి బిలో ఓపెన్ అయ్యి ఇక్కడికి రావడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయితే నేను గమనించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ గమనించి సెల్లింగ్ సైడ్ ఉండటానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ కన్సల్టేషన్ జరిగి బ్రేక్ అయిన పక్షంలో బ్రేకింగ్ క్యాండిల్ గమనిస్తాను. ఈ బ్రేక్ అయిన దాన్ని బట్టి తిరిగి నా పొజిషన్ అయితే క్లోజ్ చేస్తాను. ఒకవేళ ముందుగానే బ్రేక్ చేసి పైకి వెళ్ళినట్లయితే నిఫ్టీలో నేను ఏ విధమైన సెల్ పొజిషన్ అయితే తీసుకుంటానికి ఆసక్తి చూపించను. తిరిగి నేను బై సైడ్ ఉండటానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇక్కడి నుంచి మనం బయ్యర్గా అయితే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయాలి. మనం కనుక ఆప్షన్ బయర్ అయితే ఇక్కడ నుంచి సిఈని బై చేయాలి, ఆప్షన్ సెల్లర్ అయితే పుట్ని సెల్ చేయాలి. ఇక నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్స్ గమనించినట్లయితే ఈ 15,800 దగ్గర ఉన్నప్పుడు నేను ఈ 15,800 పుట్ని అయితే బై చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవనంత వరకు ఈ 15,800 వద్ద ఒక రెసిస్టెన్స్ అనేది యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో నేను సెల్ సైడ్ ఉండటానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే నేను తీసుకుంటానికి ప్రయత్నిస్తాను. ఇక 15,800 అబోవ్ వెళ్ళనంత వరకు నేను 15,800 వద్ద సెల్లింగ్ సైడ్ ఉంటాను. ఈ 15,800 సెల్ దగ్గర నేను సెల్ చేసిన పక్షంలో ఇక్కడి నుంచి నేను జస్ట్ 30-40 పాయింట్స్ల స్టాప్ లాస్ని అయితే నేను పెట్టుకుంటాను. ఇక క్రిందకు వచ్చినప్పుడు ఈ 15,700 ఏరియా వచ్చేసి టార్గెట్గా నేను ఊహించుకుంటున్నాను. అలాగే పైకి వచ్చినప్పుడు నిఫ్టీ 15,800 కనుక గ్యాప్ ఓపెన్ అయినప్పుడు ఈ 15,800 దగ్గర బై పొజిషన్ కనుక తీసుకుంటే ఈ 15,750 పాయింట్ల స్టాప్ లాస్ అయితే నేను పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి 15,900 అయితే నా టార్గెట్. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఈ 35,400 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ జోను. ఈ జోన్ అయితే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయాలంటే నెక్స్ట్ వీక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిజల్ట్స్ మీద ఆధారపడి ఈ 35,800 అనేది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ 35,800 లెవెల్స్కి మరలా బ్యాంక్ నిఫ్టీ వస్తే ఇక్కడైతే నేను జాగ్రత్తగా గమనిస్తాను. ఇక్కడ నుంచి బ్రేక్ చేయడానికైతే పాజిబిలిటీలు ఎక్కువ ఉన్నాయి. అలాగే క్రిందకు వస్తున్నప్పుడు ఈ 34,600 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి బై పొజిషన్ అయితే నేను గమనించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ సాధ్యమైనంతగా నేను బై పొజిషన్నే తీసుకుంటాను. ఇక రేపటి జోన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఈ 34,700 దగ్గర నుంచి ఈ 35,800 ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సైడ్ వే కనుక తీసుకుంటే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఈ 35,400 దగ్గరే ఎక్కువగా సైడ్ వే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే 35,400 అబోవ్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు నేను ఈ 35,800 దగ్గర రెసిస్టెన్స్ని గమనిస్తున్నాను. కాబట్టి ఇక్కడ సెల్ సైడ్ ఉండటానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్ బట్టి క్రిందకు వెళుతుంది బ్యాంక్ నిఫ్టీ, అప్పుడు నేను సెల్ సైడ్ ఉంటాను. నా టార్గెట్ వచ్చేసి
ఈ 35,400 రేంజ్. ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత ఈ 35,400 కనుక బ్రేక్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ గమనించిన బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఫాల్ అయితే జరుగుతుంది. ఈ 34,700 రేంజ్కి అయితే ఈజీగా వస్తుంది. ఇలా మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ 35,400 దగ్గర నుంచి ఈ 34,650 ఈ 700 నుంచి 800 పాయింట్ల బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ లెవెల్స్గా మనం గమనించవచ్చు. రేపటి ట్రేడింగ్కి వచ్చేసి ఈ 35,400 అనేది కీలకము. ఈ 35,400 బ్రేక్ అవనంత వరకు ఇక్కడ ఎక్కువసేపు బ్యాంక్ నిఫ్టీ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది. అలా జరిగిన తర్వాత మాత్రమే ఈ 35,400 బ్రేక్ అయ్యి పైకి వెళ్తుంది. క్రిందకు వచ్చినప్పుడు నేను బాగా ఈ ఏరియాలోనే సపోర్ట్ గమనిస్తున్నాను. ఈ 34,650 ఏరియాలో ఇక్కడ నేను బై పొజిషన్ అయితే ట్రై చేస్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ఇంట్రాడే లెవెల్స్ని గమనించినట్లయితే ఈ 35,400 ఏరియాలో ఒక బై పొజిషన్ని అలాగే సెల్ పొజిషన్ని గమనిస్తున్నాను. రేపు గ్యాప్ ఓపెన్ అయినప్పుడు ఈ 35,400 అబోవ్ గనక ఓపెన్ అవ్వకపోతే ఈ 35,400 బిలోనే ఈ ఏరియాలో దగ్గరలో ఓపెన్ అయిన గ్యాప్ అప్ ఈ ఏరియాలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను సెల్ సైడ్ అయితే ఉంటాను. ఈ 35,400 బ్రేక్ అయ్యి పైన గనక ఓపెన్ అయితే నేను మళ్ళా ఇది రీస్టెస్ట్ జరిగేంత వరకు వేచి చూసి ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి 35,800. ఒకవేళ ఈ 35,400 బిలో గనక ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే ఫర్దర్గా ఈ 35,000 ఏరియా వచ్చేసి నా టార్గెట్. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. ఈ జోన్లో నేను బై లేదా సెల్ పొజిషన్ తీసుకుంటే ఖచ్చితంగా 100 పాయింట్ల నా స్టాప్ లాస్ ఉంటుంది. అలాగే 400 పాయింట్ల నా టార్గెట్ అయితే నేను ఫిక్స్ చేయదలుచుకున్నాను. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి. మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ప్రతిరోజు లేటెస్ట్ అనాలిసిస్ వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా పొందడం జరుగుతుంది. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో రేపు కలుద్దాము. బై ఫ్రెండ్స్.